పవన్ కళ్యాణ్ ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ఇప్పుడే ఒక జీవో ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, నేను ఒకసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకొని చెప్తా. మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, చిత్రవత్ చేసుకోండి, జగన్ బాబాయిని మీ అందరికీ సైలెన్స్ 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 విజిల్ చేయండి. ఇక్కడున్న యువతకి, కార్యకర్తలకి, మహిళలకి, పెద్దలకి, జనసేనలో మనస్ఫూర్తిగా వచ్చిన నాయకులందరికీ కూడా నా కమిట్మెంట్ తెలియజేస్తాను. నా కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా కమిట్మెంట్. నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దెబ్బతింటానికి సిద్ధంగా ఉన్నాను. జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషను, నేను సంసిద్ధంగా ఉన్నాను జగన్. అంటే కోర్టులు కూడా చూస్తూ ఉన్నాయి మీరు చేసే వేషాలు. మీరు మర్డర్లు చేసి అంటే న్యాయం కోసం మాట్లాడితే నాకు వస్తాయి పేపర్స్ ప్రాసిక్యూషన్ చేయమని. మీలాగా మర్డర్లు చేసే వాళ్ళని వ్యవస్థలో ఎలా కాపాడితే నేను చూస్తాను. మీరు మర్డర్లు చేసిన వాళ్ళకి మద్దతుగా ఉన్నారు, మానభంగాలు చేస్తేనేమో పొరపాటును చేశారని చెప్తా ఉన్నారు మీ మంత్రులు. నేను ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. మొదటి అంశం 2.5 లక్షల మంది వాలంటీర్లకు సంబంధించి అది ఒక ఎక్స్ప్లాయిటేషన్. 164.33 రూపాయలు ఇస్తున్న రోజుకి ఒక ఉపాధి గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కంటే చాలా చాలా తక్కువ. అంటే ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కనీసం 164 రూపాయలతోటి సరిపెడుతున్నావు అంటే ఎక్స్ప్లాయిటేషన్. అది మొదటిది. రెండు, మీరు ఇది కొంచెం పార్టీలోకి వచ్చారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా తిరిగి తీసుకెళ్ళండి పదం. డేటా ఈజ్ న్యూ ఆయిల్. క్లైవ్ హంబీ అని ఒక డేటా సైంటిస్ట్, బ్రిటిష్ మ్యాథమెటిషియన్, 2006లో ఆయన చెప్పింది డేటా ఈజ్ న్యూ ఆయిల్. దాని అర్థం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఎంత విలువైందో డేటా అంత విలువైంది. ఇది ఈ డేటా మీ పర్సనల్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్, మీ కుటుంబ సభ్యులు, మీ కులం, మీ ఉపకులం, మతం, మీరు ఏం తింటారు, ఏమి చేస్తారు, రోజు మీరు ఎలా ప్రవర్తిస్తారు, రోజు మీరు ఎలాంటి వ్యక్తులతో కలుస్తారు, మీ భావోద్వేగాలు ఏంటి, మీ ఆలోచన ఏంటి, ఇవన్నిటిని బట్టి ప్రొఫైల్ చేయటం, దాన్ని కన్వీనియంట్గా ఉండటం, ఇవి చేస్తున్నారు కాబట్టి ఇది న్యూ ఆయిల్ 21వ శతాబ్దానికనే వాళ్ళు చెప్పింది. సో ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ అనేది డేటాని, మన పర్సనల్ వ్యక్తిగత డేటాని భద్రపరచుకోవటం అనేది అత్యంత కీలకమైంది 21వ శతాబ్దంలో. రెడ్ క్రాస్ వాలంటీర్స్కి సంబంధించి, రెడ్ క్రాస్ వాలంటీర్స్ సంబంధించి ఎక్కడో స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయింది, యూరప్లో స్టార్ట్ అయిన దానికి ప్రతి దేశంలో ఆ దేశం తాలూకు ముఖ్య అధిపతులు, రాష్ట్రపతితో ప్రధానమంత్రులు అలా ఉంటుంది. అలాగే మన దేశానికి సంబంధించి రెడ్ క్రాస్ వాలంటీర్స్కి స్వచ్ఛందంగా